స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత చేయనున్న సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. విక్రమ్ కుమార్ చాలా రోజుల నుంచి బన్నీ కోసం ఒక గొప్ప స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నాడు. ఆ స్క్రిప్ట్లో కాస్త ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ తగ్గాయని, దాంతో విక్రమ్ స్క్రిప్ట్కు సాలిడ్ ఎంటర్టైన్మెంట్గా జోడించాలని చెప్పి వక్కంతం వంశీని విక్రమ్కు సహాయంగా రంగంలోకి దింపాడు బన్నీ. ఇది ఇలా ఉంటే బన్నీ అరవింద్ సమేత సినిమా రిజల్ట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకని అనుమానం మనకు రావచ్చు. అరవింద్ సమేత చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా కనుక హిట్ అయిన పక్షంలో బన్నీ తన నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్తో చేసే ఆలోచనలో ఉన్నాడు. మరి విక్రమ్ కే కుమార్ పరిస్థితి ఏంటి అని అడిగితే అది ఇప్పుడే తెలియదు. ఈ అరవింద్ సమేత వచ్చాక గానీ బన్నీ అధికారికంగా ప్రకటన చెయ్యడు. బన్నీకి త్రివిక్రమ్ ఎప్పుడు కూడా ఒక బెటర్ ఆప్షన్ అనే మనం చెప్పుకోవాలి. కానీ అజ్ఞాతవాసి దెబ్బతో కాస్త వెయిట్ అండ్ వాచ్ పాలసీలో ఉన్నాడు అల్లు అర్జున్. అరవింద్ సమేతకు వచ్చే రెస్పాన్స్ను బట్టి బన్నీ తన నెక్స్ట్ మూవీ ఉంటుందని చెప్పుకుంటున్నాడు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక వారి కాంబినేషన్లో మూడో సినిమా అంటే హ్యాట్రిక్ కాంబో అవుతుంది. ట్రేడ్లో కూడా మంచి ఆసక్తి ఉంటుంది. కానీ ఇదంతా జరగాలంటే వీర రాఘవుడు బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఎలా చాటబోతున్నాడో దాని మీదే ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు.